Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి ఓటమిని మించి ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. ఐపాక్ అన్న దానితో వైసీపీ అనుబంధం ఈనాటిది కాదు. వైసీపీ పార్టీ పుట్టింది ఎమోషన్స్తో. వైఎస్ఆర్ మరణానంతరం తట్టుకోలేని వారంతా ఎంతోమంది చనిపోయారు. ఆ తర్వాత చాలామంది జనాలు ఆ కుటుంబం వైపు ఆశగా చూశారు. అప్పుడు వారికి వైఎస్ జగన్ ఒక ఆశాకిరణంగా కనిపించారు. అలా ఎమోషన్స్ సెంటిమెంట్స్ మిక్స్ చేస్తే పుట్టిన పార్టీ వైసీపీ. వైసీపీ సంస్థాగతంగా సరైన పునాది లేకుండానే ఘన విజయాలు సాధించింది అంటే అవి ఎమోషన్స్ ప్లస్ సెంటిమెంట్స్తోనే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 2014లో ఆ రెండు ఎలిమెంట్స్ గట్టిగా పనిచేయడం వల్లనే వైసీపీ 67 ఎంపీ సీట్లు సాధించింది. ఇక వైసీపీని సంస్థాగతంగా పటిష్టం చేయకుండా అధినాయకత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. 2014 తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికలలో ఓటమి తరువాత వైసీపీ పొలిటికల్ కన్సల్టెంట్ని తెచ్చుకుంది. అలా వచ్చిన వారే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే, అలాగే ఆయన ఏర్పాటు చేసిన సంస్థ ఐపాక్ టీం. ఈ విధంగా ఐపాక్ టీం సేవలతో 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచిందని చెప్పవచ్చు. కానీ దానికంటే ఎక్కువగా వైసీపీ పట్ల జనంలో ఉన్న సానుభూతి సెంటిమెంట్, జగన్కి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచన, అప్పటికి 5 ఏళ్ల టీడీపీ పాలన పట్ల వ్యతిరేకత అన్నీ కలిసి 151 సీట్లతో వైసీపీకి బంపర్ విక్టరీని నమోదు చేశాయి. అయితే ఈ క్రెడిట్ అంతా తమదేనని వైసీపీ అధినాయకత్వం భావించింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోకుండా మరిన్ని కొత్త పోకడలకు పోయింది. నిజానికి 1983లో టీడీపీ ఒక ఆవేశంతో అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తరువాత కాలంలో పార్టీని కేడర్ బేస్డ్గా తయారు చేసి దానిని సంస్థాగతంగా పటిష్టంగా చేసుకున్నారు. టీడీపీ వచ్చాకనే కార్యకర్తలకు శిక్షణా తరగతులు వంటివి నిర్వహించడం రాజకీయంగా ఒక వరవడిగా మారింది. అదేవిధంగా చూస్తే చంద్రబాబు టీడీపీని సంస్థాగతంగా బాగా బలోపేతం చేశారు. అందుకే ఈరోజుకి టీడీపీ గ్రాస్ రూట్ లెవెల్ దాకా బలంగా ఉంటుంది. కానీ వైసీపీ తనకు లభించిన సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీని పటిష్టం చేసుకోకుండా వాలంటీర్లను నమ్ముకుంది. వారితోనే అన్నీ అన్నట్లుగా వ్యవహరించింది. దాంతో పార్టీకి ప్రాణం పెట్టిన కేడర్ దూరమైంది. లోకల్ బాడీ ఎన్నికలలో వైసీపీ గెలిచింది అంటే అది అధికార బలం తప్ప మరొకటి కాదు. అలా కొత్త ప్రయోగాలు చేస్తూ పొలిటికల్ కన్సల్టెంట్లను నమ్ముకుంటూ వాలంటీర్లను ఒక వ్యవస్థగా మార్చాలని చూసి వైసీపీ బొక్కబోర్లా పడింది. 2019 తర్వాత వైసీపీకి పీకే దూరమయ్యారు. ఆయన శిష్యులు ఐపాక్ని రన్ చేస్తూ వైసీపీకి సేవలు అందించారు. అయితే వారి సత్తా ఏంటో తాజా ఎన్నికలలో తేలిపోయింది. వారు వైసీపీని మభ్యపెట్టారా లేక వైసీపీ వారి ప్రభావంలో చిక్కుకుందా అన్నది తెలియదు. కానీ ఐపాక్ మాత్రం నిండా ముంచేసింది. అలా వాలంటీర్లు ఐపాక్ని నమ్మి వైసీపీ తన పార్టీని పటిష్టం చేసుకోక ఇప్పుడు పూర్తిగా ఇబ్బందులు పడుతోంది. ఐపాక్ ప్యాకప్ చేసేసి వెళ్ళిపోయిందని అంటున్నారు. అవును, వారు సర్వీస్ ప్రొవైడర్స్ లాంటి వారు. అగ్రిమెంట్ అయిపోయినా లేక తమ సత్తా తేలిపోయినా వారు వెళ్ళిపోతారు. సరిగ్గా ఇప్పుడే వైసీపీకి అసలైన సమస్య వచ్చి పడింది. పార్టీ పెట్టి పుష్కర కాలం అయింది, అయినా గ్రౌండ్ లెవెల్లో పార్టీ వీక్గా ఉంది. సరైన కేడర్ లేదు. సంస్థాగతంగా డొల్లతనం వికరిస్తోంది. చూస్తే చేతిలో అధికారం లేదు. వైసీపీని గత 2 ఎన్నికలలో కాపాడిన ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఈసారి లేకనే 2024 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇప్పుడు మొదటి అడుగుతో ప్రారంభించాలి. కేడర్ని దగ్గరకు తీసి పార్టీని పటిష్టం చేయడం చాలా కష్టసాధ్యమైన విషయం. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదన్న సంగతి తెలిసిన వారు దూరంగా ఉంటారు. కొత్త వారు వచ్చే ఛాన్స్ ఉందా అన్నది డౌట్. మొత్తానికి వైసీపీకి అగ్నిపరీక్ష మొదలైంది. 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకుంటేనే 2029 ఎన్నికలకు రెడీ అవుతుంది. మరి ప్రయోగాలను నమ్ముకుని పార్టీని గాలికి వదిలిన ఫలితం వైసీపీకి ఇప్పుడే తెలిసి వస్తోంది అంటున్నారు. వాట్ నెక్స్ట్ అంటే జవాబు ఏంటో చూడాల్సిందే.